టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే తనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఏదేవైనా సమంత ప్రస్తుతం తన సినిమాలతో పాటు అటు తన వ్యవహారాల్లో ఎంతో చక్కగా ముందుకెళ్తోంది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తనకి ఎంతో అద్భుతమైన పేరుంది ఇప్పుడు సమంత ప్రభు టాలీవుడ్లో టాపెస్ట్ హీరోయిన్ అందులో డౌటే అవసరం లేదు అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి రకరకాల వార్తలు వస్తోంది సమంత హాస్పిటల్లో ఉందని తన అనారోగ్యం పాలైందని ఇప్పుడు ఆమె అసలు నెలల పాటు అక్కడే ఉంటుందని తెలుస్తోంది అయితే నిజంగా సమంత అక్కడే ఉందా ఏం జరుగుతోంది ఎప్పుడైతే సమ సమంత తన అనారోగ్యం గురించి మరి ప్రకటించిందో రకరకాల వార్తలు అయితే వైరల్ అయ్యాయి ఆమె మళ్ళీ హాస్పిటల్లో చేరినట్టు వార్తలు వచ్చాయి ఇందులో నిజం లేదని మేనేజర్ స్పష్టత ఇచ్చారు తాజాగా మరోసారి సమంతకి వారి వైరల్ అవుతోంది చికిత్సలో భాగంగా సౌత్ కొరియాకు పరిణామం అవుతుందని సదరు వార్త సారాంశం అడ్వాన్స్ ట్రీట్మెంట్లో భాగంగానే సమంత సౌత్ కొరియాకు వెళ్తోందని నెల రోజుల పాటు అక్కడే ఉండనుందని వార్తలు షికారులు చేస్తోంది చికిత్స పూర్తయ్యాక తిరిగి ఇండియాకు వచ్చి కృషి సినిమా పూర్తిగా మరి పూర్తి చేసే పనిలో ఉంటుందని మరి వార్తలు వస్తుంది దీనిపై సమంత మేనేజర్ నుంచి కానీ సమంత దగ్గర నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అయితే సమంత ఆయుర్వేదిక్ చికిత్స తీసుకున్నదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకోబోతుందని వార్తలు వచ్చాయి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసిందే సమంత నిజంగానే సౌత్ కొరియాకు వెళుతుందా లేదా అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇదిలా ఉంటే తాజాగా యశోద చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది పాటు బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో చేస్తోంది ఇక గురశేఖర్ దర్శకత్వంలో తెరగెక్కిన శాకుతుల షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా విడుదలకు సిద్ధంగా ఉంది అయితే సమంత ఆరోగ్యం విషయం గురించి తెలిసి ఈ రకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే మండిపడ్డారు సమంత ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది సమంత హైదరాబాద్ లోనే ఉంది తన ఇంట్లోనే తన రెస్ట్ తీసుకుంటోంది తనని ప్రశాంతంగా ఉంచండి అనవసరమైన వివాదాల్లో లాగొద్దంటూ మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్